హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా, షాప్లో కంప్లీట్గా షాప్ అంతా కూడా ఎంత కలకలలాడుతుంది. సో ఈరోజు నేను శ్రీ రాఘవేంద్ర వెట్ అండ్ పెట్ స్టోర్కి వచ్చాను. సో మన దగ్గర బీగల్ డాగ్ ఉంది, మీకు అందరికీ తెలిసిందే. అది చాలా చిన్న పప్పి, అండ్ దానికి ఫుడ్, బెల్ట్, అది తినే బౌలు, అండ్ అది చిన్న బేబీ కాబట్టి పద్దాకా కొరుకుతూ ఉందన్నమాట. సో దానికి చూయింగ్ బోన్స్, కాల్షియం రిలేటెడ్ బోన్స్ అండ్ ఒక టాయ్ కూడా మనం తీసుకున్నాము. సో ఈ షాప్ చాలా ఫేమస్ షాపు. నేను ఈ షాపు దాదాపు 6 ఇయర్స్ నుంచి ఈ షాప్కి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ బ్రదర్ కూడా ఉంటారు మనకు, రాఘవేందర్ అని చెప్పేసి. ప్రజెంట్ బ్రో అయితే అవైలబుల్ లేరు, అండ్ వాళ్ళ కజిన్స్ ఉన్నారు. సో మనము వాళ్ళని అడిగి తెలుసుకుందాము మన షాప్లో ఇంకేమేమి అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఈ షాప్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఇప్పుడు మనం బ్రదర్ని అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, మన షాప్ వచ్చేసి కుషాయిగూడలో ఉంటుంది, ఆపోజిట్ టు ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే బ్రో, అండ్ ప్రజెంట్ వచ్చేసి మన షాప్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ఒకసారి కొంచెం డీటెయిల్గా చెప్తే, అండ్ ఆల్సో బ్రాండ్తో సహా చెప్తే, ఎవరైనా దగ్గరికి వచ్చి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుంటారు కదా. సో ప్రజెంట్ మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయన్నది చెప్పండి. ప్రజెంట్ మన దగ్గర క్యాట్ ఫుడ్ ఉంటుంది, డాగ్ ఫుడ్ ఉంటుంది, అండ్ బర్డ్స్ ఫుడ్, అండ్ టర్టిల్స్కి అన్ని అన్నిటికీ ఉంటుంది ఫుడ్, ఫిష్ ఫుడ్, అండ్ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి క్యాట్స్కి, డాగ్స్కి, మెడిసిన్స్ అండ్ షాంపూస్ అండ్ పెడిగ్రీ, డిఫరెంట్ ఫుడ్స్ ఉంటుంది, పెడిగ్రీ, రాయల్ కెనిన్, ఎన్ఎన్డి, అండ్ టాబ్లెట్స్ ఉంటుంది, సిరప్ ఉంటాయి, దాని ఆర్టికల్స్ అన్ని, డైపర్స్. అచ్చా అచ్చా, పెట్స్కి డైపర్స్ కూడా ఉంటాయా బ్రో? పెట్స్కి డైపర్స్ ఉంటుంది. ఓకే. అండ్ మిల్క్ అంటే స్టార్టింగ్ పప్పీ ఉంటుంది కదా, ఓకే, బిఫోర్ న్యూ బోర్న్ పప్పీస్ ఉంటాయి కదా, వాటికి మిల్క్. అచ్చా. అండ్ డైపర్స్, వైప్స్. ఓకే. వాటి ట్రైనింగ్ అవ్వడానికి పార్టీ అంటే పార్టీ ట్రైన్ అవుతుంది. ఓకే. ట్రైనింగ్ అవ్వడానికి అండ్ ప్యాడ్స్ ఉంటాయి, వైప్స్ ఉంటాయి. అచ్చా. ఇంకో వెటనరీ అంటే పప్పులు, లార్జ్ అనిమల్స్కి మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. ఇంకా బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. బెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, పెట్వి. పెట్ బెడ్స్ ఉన్నాయి. ఓకే. డిఫరెంట్ బ్రాండ్స్ ఫుడ్స్ అండ్ రాయల్ కెనిన్ అండ్ ఎన్ఎన్డి. ఎన్ఎండి తర్వాత మనకు రాయల్ కెనిన్, రాయల్ కెనిన్. ఓకే. ఐరన్ స్పోర్ట్స్ ఉంటాయి కానీ ఎన్ఎండి బిఫోర్ రాయల్ కెనిన్. అచ్చా అచ్చా. రాయల్ కెనిన్లో చిన్న 1.5 కేజీ ప్యాకెట్స్ నుంచి 15 కేజీ ప్యాకెట్స్ వరకు ఉంటాయి. అచ్చా. ఓకే. బ్రీడ్ స్పెసిఫిక్ ఉంటుంది దాంట్లో. ఓకే. అన్నీ ఉంటాయి దాని. ఓకే. అండ్ ఈ బోన్స్ ఏంటిది బ్రో, కలర్ఫుల్గా ఉన్నాయి. స్నాక్స్ అందులో ఏమేమి మిక్స్ అయి ఉంటాయి? మటన్ ఫ్లేవర్ మిక్స్ అయి ఉంటుంది. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. మళ్ళీ ఈ yellow ఏంటి? చికెన్ ఫ్లేవర్ ఉంటుంది. అచ్చా. ఇది వచ్చేసి చికెన్ ఫ్లేవర్, గ్రీన్ కలర్ చికెన్ అండ్ మటన్. చికెన్, ఇది మటన్. అచ్చా. ఓకే. మనకి వాక్సిన్స్, పప్పీస్ కి వాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అచ్చా. అండ్ డాక్టర్ బ్రో, డాక్టర్ మన దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ లేదు. ఓకే. అండ్ డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే మీరు ఇచ్చేస్తారు? మెడిసిన్స్. అచ్చా, ఆల్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. యా. ఓకే. కాలర్ అన్నమాట ఇది. ఈ కాలర్? ఈ కాలర్. ఓకే. పెట్ కి ఏమన్నా ట్రీట్మెంట్ అయినా స్టిచెస్ ఆ టైంలో ఇది పెడతారు, లిక్ చేసుకోకుండా. అది మనని కరవకుండా, లిక్ చేసుకోకుండా, లిక్ వాకింగ్ కి తీసుకెళ్తారు. అచ్చా అచ్చా. ఓకే. ఏదైనా ఇంజరీ అయితే అది పద్దాక లిక్ చేయకుండా దానికి వాకింగ్ కి కూడా తీసుకెళ్ళొచ్చు. యా. ఓకే. అవునవును. ఓకే. ఇంకొకటి డూల్స్. డూల్స్? డూల్స్ బ్రాండ్ ఇది. ఓకే. డూల్స్ వల్ల మళ్ళీ 3 రేంజెస్ ఉంటాయి దీంట్లో. ఇది హై రేంజ్. ఓకే. దాని నెక్స్ట్ ఇది. ఓకే. దాని నెక్స్ట్ ఇది. అచ్చా. అండ్ ప్యూర్ పెట్. ఆహా. ఓకే. నెక్స్ట్ టాయ్స్. ఓకే. ఇది వచ్చేసి బర్డ్స్ కి టాయ్స్. ఇది బర్డ్స్ కి? బర్డ్స్ కి. ఓకే. బర్డ్స్ లైక్ పెట్టడానికి. ఆహా. హ్యాంగ్ చేయొచ్చు. హ్యాంగ్ చేయొచ్చు. అచ్చా అచ్చా. ఇది ఇది కూడా బర్డ్స్కి?
అచ్చా ఉడ్ంది ఇది గ్రూమింగ్ ఇది గ్రూమింగ్ కోమింగ్ కోమ్స్ అండ్ ఇది మజిల్స్ ఓకే బిస్కెట్స్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఓకే ఇది మనము డాగ్ కే కదా మీట్ ఫ్లేవర్ బిస్కెట్స్ త్రీ మంత్స్ ఎబో పప్పీస్ నుంచి ట్రైన్ చేయడానికి జస్ట్ స్నాక్స్ లాగా త్రీ మంత్స్ ఎబో పప్పీకి ట్రైన్ చేయడానికి ఇట్లా లైక్ అది ఏదైనా చెప్తే వినగానే ఒక బిస్కెట్ వేస్తే సో పప్పీ చెప్పినట్టు ట్రైన్ అవుతుంది కదా సో ఓకే అండ్ ఇది వచ్చేసి రియల్ మటన్ బిస్కెట్స్ మటన్ బిస్కెట్స్ అచ్చా ఎంత బ్రో ఇది ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 250 ఉంటుంది 250 అండ్ మన దగ్గర ఎంత వరకు డిస్కౌంట్ అవైలబుల్ ఉంది 20% ఉంటుంది 20% అప్ టు 20% అన్నట్టు ఆర్టికల్స్ అని ఫుడ్ ఏదైనా ఫుడ్ వాళ్ళకి నిన్న అట్లా కొంచెం తక్కువ ఉంటుంది కంపల్సరీ మీకు ఏది తీసుకున్నా కానీ ప్రతి చిన్న ఐటమ్ తీసుకున్నా కానీ దాంట్లో డిస్కౌంట్ ఉంటుంది మనం ఈ షాప్లో ఏ చిన్న ఐటమ్ తీసుకున్నా కానీ డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుందంట అండ్ ఇది పప్పీ బోన్ చూడండి దాని టీత్ కూడా క్లీన్ అవుతాయి చాలా సాఫ్ట్గా ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 180 రూపీస్ సో ఇక్కడైతే నాకు చీప్ అండ్ బెస్టే అనిపించినాయి నేనైతే మా డాగ్కి చాలా తీసుకున్నాను అది కూడా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా సో ఈ షాప్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ పప్పీవి వచ్చేసి బెడ్స్ చూసారా సోఫా లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తారంట ఈ షాప్లో అయితే మనకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి మెడిసిన్స్ నుంచి టాయ్స్ వరకు కంప్లీట్గా అవైలబుల్ ఉన్నాయి సో మీ ఇంట్లో కనుక పప్పీ కానీ బర్డ్స్ కానీ ఫిషెస్ కానీ క్యాట్స్ కానీ టర్టిల్స్ కానీ అండ్ ర్యాబిట్స్ ఇట్లా ఏమైనా ఉన్నట్లయితే దాని రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ దాని యాక్సెసరీస్ కంప్లీట్గా ఈ షాప్లో అన్నది అవైలబుల్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క పర్చేస్ మీద మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో ష్యూర్గా ఈ షాప్కి అయితే ఒకసారి విజిట్ చేయడానికైతే ట్రై చేయండి నేనైతే ఈ షాప్ 6 ఇయర్స్ నుంచి వస్తున్నాను డిస్కౌంట్ అయితే మంచిగానే ఇస్తారు అండ్ ఇదేమో వచ్చేసి కాలర్ ఇలాంటిదే ఇంకొకటి టై మోడల్లో కూడా ఉంది అదైతే బాగుంది నాకు నచ్చింది అండ్ వెనకాల ఇట్లా క్లిప్ లాగా వస్తుంది అండ్ పెట్స్కి అండ్ డాగ్స్కి ఐస్ క్రీమ్స్ అంట దానికి బియర్ అంట చూడండి బియర్ ఫర్ డాగ్స్ అంట అండ్ వెజ్ తినే డాగ్స్ ఉంటాయి కదా డాగ్స్ కానీ పప్పీస్ కానీ వాటికి వెజ్ పులావ్ కూడా ఉందంట చూడండి వెజ్ పులావ్ ఇది వచ్చేసి ప్యాకెట్ 170 రూపీస్ దాని మీద ప్రొసీజర్ అంతా కూడా రాసి ఉన్నారు అండ్ ప్రజెంట్ వచ్చేసి మా బీగల్ బ్రీడ్ ఉంది కదా డాగ్కి నేనైతే ఇవన్నీ తీసుకున్నాను వీటితో పాటు బిస్కెట్స్ కూడా ఒక డబ్బా తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే అది చిన్న పప్పి కదా ఇప్పుడిప్పుడే చెప్పినట్టు ఇంటూ దానికి ఒక బిస్కెట్ వేస్తే అదొక హ్యాపీనెస్ కదా అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో డిస్క్రిప్షన్లో కూడా ఒక లుక్ వేయండి అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్. షాప్ విజిటింగ్ కార్డ్ వచ్చేసి శ్రీ రాఘవేంద్ర వెట్ అండ్ పెట్ స్టోర్స్ అని చెప్పేసి ఉంటుంది అడ్రస్ వచ్చేసి నాగార్జున నగర్ కాలనీ కుషాయిగూడ 5,62,000 అండ్ షాప్ ఎంట్రన్స్ ఇది నేను మళ్ళీ క్లిప్పింగ్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే యాక్చువల్లీ నేను వేరే పని మీద బయటికి వెళ్ళాను సో నేను వీడియో షూట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి అయితే వెళ్ళలేదు అండ్ మైక్ కూడా తీసుకొని వెళ్ళలేదు అన్నమాట సో ఇప్పుడు బ్రో మనకి ఎవరైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారో అతను చాలా స్లోగా మాట్లాడుతున్నారు అండ్ లైక్ ఏమంటారు వాయిస్ నేను ఆయనని చూపిస్తే వాయిస్ క్లియర్గా వస్తుంది ఆయన దేన్ని అయితే చూపిస్తున్నాడో ప్రోడక్ట్ని అది చూపిస్తే ఈయన వాయిస్ లో వస్తుంది సో అట్లా వద్దు అని చెప్పేసి ఫస్ట్ నేను ఆయన వాయిస్ అంతా కూడా క్యాప్చర్ చేసుకున్నాను ఆ తర్వాత మనం డీటెయిల్గా వీడియో కనుక పెట్టినట్లయితే ఎవరికైనా ఏదన్నా కావాల్సిన ప్రోడక్ట్ ఇందులో ఉందా లేదా అన్నది వీడియోలో చూసుకుంటారని నీట్గా క్లియర్గా డీటెయిల్గా వీడియో అయితే షూట్ చేశారన్నమాట ఈ రాఘవేంద్ర వెట్ అండ్ పెట్ స్టోర్స్లో మనకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు అండ్ వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది ఆ బ్రాంచ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను బ్రో రఘు బ్రో ఉంటే మాత్రం మనకు కంప్లీట్గా
ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో ప్రజెంట్ బ్రో లేడు కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వీడియో షూట్ చేద్దాము అనిపిస్తే మాత్రము తప్పకుండా బ్రో ఉన్నప్పుడైతే వీడియో షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బ్రో వచ్చేసి ఇంకొక బ్రాంచ్లో ఉన్నారంట, సో వీలైతే ఆ బ్రాంచ్కి కూడా వెళ్ళి మనం వీడియో షూట్ చేద్దాము. అండ్ చూసారు కదా టాయ్స్ అయితే ఏం జబర్దస్త్ ఉన్నాయి, అసలు పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నట్టే ఉన్నాయి. ఎందుకంటే పప్పీస్ కూడా పిల్లలే కదా, చిన్న పిల్లలు లైక్ వాటికి కూడా మంచి మంచి టాయ్స్తో ఆడుకోవాలనిపిస్తుంది కదా. నేనైతే మా బీగల్ డాగ్ ఉంది కదా, దానికైతే ఒకటి తీసుకున్నాను. నేను తీసుకున్న టాయ్లో గలగలాని సౌండ్ కూడా వస్తుంది అనమాట, అది మంచిగా అనిపించి అది తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా గ్రూమింగ్ కిట్, లైక్ వాటి గోర్లు కట్ చేయడానికి, వాళ్ళ మౌత్ క్లోజ్ చేయడానికి, హెయిర్ కూమ్ చేయడానికి, అండ్ వాటికి ఇట్లా బాడీ మీద మొత్తం హెయిర్ ఉంటుంది కదా దురదలాగా వస్తుంది కదా, అది గ్లౌజ్ మన చేతికి వేసుకొని దాన్ని ఇట్లా పాముతూ ఉంటే దానికి హాయిగా ఉంటుంది అన్నమాట అట్లా. అండ్ బోన్స్ లైక్ ఇవి బిస్కెట్స్ మనకు డబ్బాలో కాకుండా ఇట్లా లూజ్ ప్యాకెట్స్లో కూడా ఇస్తారు. అండ్ మనకి ఇక్కడ కాటన్ సిరంజీస్ అట్లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీడియో చూస్తూ ఉంటే ఇంకా చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ షాప్లో. అండ్ బర్డ్స్కి కూడా లైక్ హ్యాంగ్ చేసి పెడితే ఆ బర్డ్స్ వచ్చి దాని మీద కూర్చొని కొంచెం అటు ఇటు తిరిగేటట్టు కూడా అట్లాంటి యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ పెడిగ్రీ అట్లాంటి ఫుడ్ ఐటము, ప్యూర్ పెట్, డ్రూల్స్, హిమాలయ అండ్ పెడిగ్రీ అండ్ ఎన్ఆండి అంట, ఎన్ఆండి, రాయల్ కెనిన్, ఇవన్నీ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. అండ్ కేజ్, బర్డ్ కేజ్, పప్పీ కేజ్, స్లీపింగ్ బెడ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. డాగ్ ఫుడ్ కొందరు ఇట్లా 1, 2, 3, 4, 5 కాకుండా 25 కేజీ బ్యాగ్ ఇట్లా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అంత పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అట్లా కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ఈ షాప్లో కంప్లీట్ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ కేజెస్ చూసారా, లైక్ పప్పీ కేజ్, బర్డ్స్ కేజ్, డిఫరెంట్ షేప్లో కలర్ఫుల్గా అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ ఇది దానికి ఏదైనా ఇంజురీ అయితే, దెబ్బ తగిలితే అది వెనకాల తిరిగి పద్దాకా నాక్కోకుండా గోక్కోకుండా ఉండడానికి అది పెడతారంట. సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీటికి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట, డాగ్స్కి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టీషర్ట్స్ లాంటివి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి నెక్కి పెట్టేది, ఇప్పుడు చెప్పాను కదా ఇంజురీ అయితే పెట్టేది అదే అంట. మా బాబు చూసి అదేంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఇంకొక బ్రాండ్ వచ్చేసి ఇందులోనే మనకు స్మార్ట్ హార్ట్ అంట, స్మార్ట్ హార్ట్లో కూడా ఇది కూడా ఒక డాగ్ ఫుడే, ఇది కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో కంప్లీట్ క్యాట్ రిలేటెడ్ ఫుడ్ అవైలబుల్ ఉంది చూడండి. మియో అనేది క్యాట్ రిలేటెడ్ ఫుడ్, విస్కస్ కూడా అవైలబుల్ ఉన్నది, విస్కస్ బ్రాండ్లో కూడా. అండ్ ఇందులో లైక్ మనకు నాన్ వెజ్లో అండ్ దీనికి కూడా చిన్నగా లైక్ క్రీమీ ట్రీట్స్ అంట, ట్రీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ షాప్లో. ఈ షాప్లో మనకు దొరకంది ఏది కూడా ఉండదు. సో వీళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారంట, ఫ్రీ హోమ్ డెలివరీ అంట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా పెడిగ్రీ బ్రాండ్వి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా దగ్గరున్న డాగ్కి పప్పీస్ కానీ క్యాట్కి కిటెన్స్ కానీ పుడితే సేల్కి కూడా ఇక్కడ చెప్తారనమాట. సో బ్రోకి చెప్తారు, మనకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు కాంటాక్ట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కొర్రలు అంటారు కదా, కొర్రలు కూడా ఉన్నాయి బర్డ్స్ కంట. అండ్ ఇవి అగైన్ లైక్ క్యాట్ ఫుడ్. సో లైక్ అట్లా పిల్లులు కానీ చిన్న కుక్క పిల్లలు కానీ అట్లా ఏమైనా కావాలంటే వీళ్ళకి వచ్చి చెప్తారు. సో మనం వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ అట్లా ఏమైనా ఇస్తే ఏ బ్రీడ్ డాగ్ కావాలి లేదా ఏ బ్రీడ్ క్యాట్ కావాలి వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారనమాట. అండ్ ఇక్కడ కొన్ని పాల క్యాన్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళ దగ్గర లైక్ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా. సో గేదెలకి మెడిసిన్స్ తీసుకోవడానికి వస్తారు కదా, సో అలాంటి టైంలో పాల క్యాన్స్ కూడా కొనే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అట్లా కూడా పెట్టారనమాట పెట్స్కి క్యాట్స్కి. వీటికి మనకు లైక్ షాంపూసే కాకుండా కండిషనర్స్ కూడా ఉంటాయి, కండిషనర్స్ కూడా వీళ్ళ షాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫీడింగ్ బౌల్స్ ఉంటాయి కదా, గిన్నెలు అండ్ వాటర్ బాటిల్స్ ఇట్లా కూడా లైక్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాటికి పద్దాకా నీళ్ళు గిన్నెలో క్యారీ చేయలేము కదా. సో అట్లా వాటికి
బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న టైస్, టై అని చెప్పాను కదా, ఇదే అది టై. ఈచ్ టై 100 రూపీస్ అంట. అండ్ నేను మా బీగల్ డాగ్కి ఈ బెల్ కూడా ఒకటి తీసుకున్నాను. బెల్ట్కి బెల్ వేయించామన్నమాట, ఎందుకంటే అది సమ్ టైమ్స్ ఎక్కడో ఒక దగ్గర సోఫా కింద దూరిపోయి పడుకుంటుంది. అది ఎక్కడుందన్నది అర్థం అవ్వట్లేదు. అండ్ అది మంచి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అసలు ఎక్కడుందది అని ఎతకాల్సి వస్తుంది. దాని మెడకు ఒక గంట ఉంటే మనకు అర్థమవుతుంది కదా అది చిన్నగా కదిలినప్పుడు ఎక్కడుందని. సో ఇవన్నీ కూడా అవే, షాంపూస్ అండ్ కండిషనర్స్ అండ్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లో అవైలబుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా స్టాక్ ఉంది వీళ్ళ షాప్లో. ఏదైనా లేదు అనడానికి అయితే లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళ షాప్లో అనేది అవైలబుల్ ఉంది. నియరెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. నేనైతే ఈ షాప్ పెట్టినప్పటి నుంచి రఘుబ్రో ఫస్ట్ ఉండేవాళ్ళు, అండ్ ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు కాబట్టి మేబీ అక్కడ ఉంటున్నారంట చాలా మటుకు. అండ్ ఈ షాప్లో వాళ్ళ ఫాదర్ ఉంటారు అండ్ ఇద్దరు బ్రదర్స్ కూడా ఉంటారన్నమాట. అండ్ ఇట్లా బెడ్స్ కింద మీకు అది బ్లూ కలర్ కనబడుతుంది కదా, వాటి బెడ్స్ అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి గేదెలకి సంబంధించినవి. అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర మెడిసిన్స్ నుంచి, టాయ్స్ నుంచి, ఫుడ్ ఐటమ్స్ నుంచి, బెడ్స్ నుంచి, క్లోతింగ్, గ్రూమింగ్ కిట్స్, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఉన్నాయి. షూర్గా విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు చిన్న నోటిఫికేషన్ వస్తుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్.